హైదరాబాద్ అలా ఉంటే ఈ నాడు ఇక అగ్నికీలల్లో అమలాపురం కోనసీమ జిల్లా పేరు మార్చొద్దంటూ చేపట్టిన ఆందోళన హింసాత్మకం ఏపీ మంత్రి విశ్వరూప్ ఎమ్మెల్యే సతీష్ నివాసాలకు నిప్పు అలియాక్సస్ ఒప్పందం సందర్భంగా మంత్రి కేటీఆర్ తో భేటీ అయిన కంపెనీ సీఈఓ కోయిన్ స్టిక్కర్ చిత్రంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఈ జయేష్ రంజన్ కేటీఆర్ కథలు కూడా మన దగ్గర కొన్ని మలన దగ్గర ఆధారాలు ఉన్నాయి వీళ్ళ కథలు వీళ్ళు చేసేది వీళ్ళు ఎందుకు వేరు ఆడ ఏం చేసుకొచ్చారు వీళ్ళు చేసే పని ఏంది ఎందుకు ఎప్పుడు జయేష్ రంజన్ ఎండబెట్టుకొని పోతాడు కేటీఆర్ పరిశ్రమల శాఖ కీలక శాఖ ఆయనకి ఎందుకు ఇచ్చాడు మళ్ళా ఆ లెక్కలన్నీ కూడా ఉన్నాయి ఇక క్వాడ్ సదస్సు సందర్భంగా అభివాదం చేస్తున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా భారత ప్రధాని మోడీ అంటూ సో నిన్న సదస్సుకు సంబంధించిన వార్త ఇక 500 కోట్లతో పైపుల పరిశ్రమ రాష్ట్రంలో ఏర్పాటు ముందుకు వచ్చిన ఆలియాక్సిస్ తెత్తాను ఇప్పుడు మళ్ళా ఓ లారీ ఓ బస్సు ఏమైనా ఉంటే పట్టుకోరు అక్కడికి ఎదురుగా ఎయిర్పోర్ట్ దగ్గరికి ఇక అప్పుడే అప్పులు కేంద్రం ఆర్బీఐలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం తప్పనిసరంటూ ఆర్ఈసి లేక విద్యుత్ సంస్థల పాత కొత్త రుణాలకు తాజా మెలిక విద్యుత్ కేంద్రాలకు 200 కోట్ల విడుదల నిలిపివేత ఇది వివక్షపూర్తం అసంబంధం తెలంగాణ జనకు ధ్వజం దుర్మార్గం అంటే వీటిని సర్వనాశం చేసిండు సత్యనాశం చేసిండు ఈఆర్సీలను ఇవన్నింటిని కూడా నాశనం పట్టించిండు విద్యుత్ రంగ సంస్థలను నాశనం పట్టించిండు ఆర్టీసీని నాశనం పట్టించిండు తెలంగాణ రాష్ట్రంలో పెట్టే సంక్షేమ పథకాలను మధ్యమయంగా చేసిండు అన్నింటిని కథం పట్టిస్తాడు రేపు మాప 24 గంటల విద్యుత్ రైతులకు ఇస్తానన్న పేరుతోని రేపు మాప వీటన్నింటిని కూడా కుప్పగూలబోతా ఉన్నాయి ఈ విద్యుత్ రంగ సంస్థలను కూడా నాశనం కాబోతా ఉన్నాయి కేంద్రానికి 2 నాలుకల ధోరణి రాష్ట్రాల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు బడ్జెటేతర రుణాలను ఎలా పరిగణలోకి తీసుకుంటారు రాష్ట్ర ఆర్థిక శాఖ సుదీర్ఘ లేఖనట ఇగో ఇదంతా మొత్తం లేఖలు ఇగో ఇదే ప్రభుత్వానికి అనుకూలమైన ఇగో ఈ రెండు ఇవన్నీ అంటే ఏంటంటే అసలు యాక్చువల్గా కేంద్రమే అన్యాయం చేస్తుంది అన్నట్టుగా ఒక ఇది అన్నట్టు శ్రీలంకలో లీటర్ పెట్రోల్ 420 రూపాయలు డీజిల్ 400 రూపాయలు కిలోమీటర్ ఆటో ఛార్జ్ అంట 90 రూపాయలు ఈ పరిస్థితి శ్రీలంకలో ఇట్లే ఉంటుంది పంజాబ్లో అవినీతి మంత్రి పైన వేటింగ్ ఇక రెవెన్యూ శాఖ దోపూచులాట భూ సమస్యలపై ప్రజావానికి వెళ్లివెత్తుతున్న ఫిర్యాదులు విస్తీర్ణంలో కోతలు పాసు పుస్తకాలు మంజూరుపైనే ఎక్కువ తహసీల్దార్ వద్దకు వెళ్ళమంటున్న కలెక్టరు కలెక్టర్ల దగ్గరికే వెళ్ళమంటున్న తహసీల్దార్లు విసికి వేసారుతున్న బాధితులు పరిస్థితి గిరి ఎక్కడెక్కడ ఏంది పరిస్థితి 23వ తేదీ వచ్చిన ఆర్జీలు ఇట్లా ఉన్నాయంట కలెక్టరేట్ యాదాద్రి భువనగిరి జిల్లాకు 30 వచ్చినాయంట రెవెన్యూ 23 ఉన్నాయంట జనగామ జిల్లాకు 46 వచ్చినాయంట అలా రెవెన్యూ 26 ఉన్నాయంట సంగారెడ్డికి 80 వచ్చినాయి ఇట్లా ఇది మొత్తం చదవాలి ఒకసారి జనం ఇబ్బందులకు పరిష్కారం చూపాల్సిన ప్రజావాణిని భూ సమస్యలు చుట్టుముడుతున్నాయి ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వస్తున్న సమస్యలు ధరణిలో ఐచ్ఛికాలు లేక పెండింగ్లో పడిపోతున్నాయి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి వాటిపై ఈనాడు ప్రత్యేక పరిశీలన చేయగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి పాస్ పుస్తకంలో సగం భూమి నమోదు కాలేదు మొర్రో అంటూ తిరుగుతున్న వారే ఎక్కువగా ఉంటున్నారు మండల స్థాయిలో పరిష్కారం కాక కలెక్టరేట్కు వస్తే తిరిగి తహసీల్దార్కి ఆ దస్త్రాన్ని పంపుతున్నారు తహసీల్దార్ కార్యాలయం కలెక్టర్ల మధ్య ఆర్జీలు చక్కర్లు కొడుతున్నాయి ఒక్కొక్కరు 10ల సార్లు తిరిగిపోతున్నారు బాధితులు పత్రాలు జిరాక్స్ తీయడానికే 100లు ఖర్చు చేస్తున్నారు వాస్తవానికి ఈ సమస్యలన్నీ 2017లో నిర్వహించిన భూ దస్త్రాల పరిష్కారణ కార్యక్రమం ఫలితంగా ఉత్పన్నమైనవి సో ఇన్ని రోజులు చేసిన తప్పులు సిబ్బంది చేసిన తప్పులట వల్ల ఇన్ని రోజులకు ఈనాడు గుర్తుకొచ్చింది మొదటి నుంచి మనం అదే మొత్తుకుంటా ఉన్నాం కేనిస్ ధరని అనేటువంటి దరిద్రం తీసుకొచ్చిండు సర్వనాశం చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నాం ఈ రోజు వరకు కూడా ఎంత దారుణం అంటే అక్షాంశాలు కొలుస్తా రేఖాంశాలు కొలుస్తా ఇంచెన్స్ కొలుస్తా పచ్చ పాస్బుక్లు ఏమో రైతులకు ఇస్తా గులాబీ కలర్ పాస్బుక్లు ఏమో పట్టణ ఇళ్ల స్థలాలకు ఇస్తా అసలు భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ తీసుకొస్తా ఎన్ని మాటలు చెప్పిండు కాక రెవెన్యూ చట్టం తీసుకొచ్చినప్పుడు విఆర్ఓలు దుర్మార్గులు విఆర్ఏలు దుర్మార్గులు అని చెప్పినావు కదా అత్యంత అవినీతిమయమైనటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పటి కూడా ఏమంటున్నామంటే మన కేటీఆర్ కూడా మొన్న అన్నాడు మున్సిపల్ శాఖ తర్వాత ఇక్కడ ఈ రెండు కూడా అదేంటి అవినీతి ఉన్నాయని చెప్పేసి సో ఇప్పటికి ఏం చెప్పిండు భూమి రికార్డులు మార్చాలన్నా చేయాలన్నా కూడా కలెక్టర్లకే మేము అధికారం ఇస్తామని చెప్పిండు కలెక్టర్లు నేరుగా ఇన్వాల్వ్ అయ్యి పరిష్కరించిన సమస్యలు ఎన్ని ఉన్నాయో చూపెట్టడం ఒకటి ఈ రోజు వరకు ఒక్క సమస్య కూడా రాసి పెట్టుకొని మనం సవాల్ చేస్తున్నాం ఛాలెంజ్ చేస్తున్నాం కలెక్టర్ అన్నటోడు లోకల్ ఎంఆర్ఓనో మళ్ళీ లోకల్ విఆర్ఓనో లోకల్ ఆర్ఐనో పంపించి ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చి డిటిఈ డిప్యూటీ తహసీల్దార్ ఒక రిపోర్ట్ ఇస్తా రిపోర్ట్ని బేస్ చేసుకుని కలెక్టర్ చేస్తా ఉన్నాడు మరి కలెక్టర్లకు మార్చాధికారం నువ్వు ఇచ్చినా అని చెప్పినావు కదా కలెక్టర్ ఏట్ సిబ్బందే పోవాలన్నావు కదా మరి గావినీతి అధికారులు తప్పు రిపోర్ట్ ఇస్తే మళ్ళీ నువ్వు మార్చుతా ఉన్నావు కదా మరి వాళ్ళ మీద ఎంత ఎక్కడ తీస్తా ఉన్నావు నీ అవినీతి
దుర్నీతి ఎక్కడ తగ్గిపోతా ఉన్నది? జస్ట్ ఏం లేదు, అప్పటికప్పుడు రైతు బంధు ఇవ్వాలి, రైతు బంధు పథకం తీసుకురావాలి, రైతు బంధు ద్వారా రైతుల ఓట్లు కొనుగోలు చేయాలి. కాబట్టి ఆ ఓట్ల కొనుగోలుకు మేమే అనడం ఆయన నాలుగు కథం పట్టించిండు, ఆయన వ్యవహారం చేసినప్పుడు అవతల పడ్డాడు, ఆయన పోయి ఆ భూ సమస్యలను తీసుకొచ్చి రైతుల నిధులు పెట్టిండు. చచ్చిపోతా ఉన్నారు రైతులు, వందల మంది రైతులు. వెంకటరామ రెడ్డి లాంటి కలెక్టర్ మేడం మేడం చూడాలన్నాను, అతను కాదు ఇది మేడం చూడాలి.